హలో అండి ఈ వీడియోలో యు ఆర్ మై లవర్ ఫ్రెండ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఈరోజు యాక్టివిటీలో భాగంగా స్క్రీన్ మీద మీకు డ్రామా పోస్టర్ కనిపిస్తూ ఉంటుంది ఈ పోస్టర్ ఆధారంగా డ్రామా నేమ్ ఏంటో కింద కమెంట్ చేయండి చూద్దాం ఎంతమంది డ్రామా లవర్స్ ఉన్నారో మనకి ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ట్యాంక్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చి చూస్తే జియాంగ్ కూడా ఉంటాడనమాట సో జియాంగ్ ఇంటి ఎక్కడున్నాడు ఎందుకు వచ్చా అని అడిగితే వాళ్ళ పేరెంట్స్ ఇలా చెప్తారు యాక్చువల్లీ షింక్ పైప్ కొంచెం ప్రాబ్లం అయింది అందుకే జియాంగ్ హెల్ప్ చేయడానికి వచ్చాడు అన్నట్టు వాళ్ళ ఫాదర్ చెప్తాడు ఇక జియాంగ్ ట్యాంక్ మాట్లాడుకుంటూ ఉంటారు న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి జియాంగ్ అడుగుతాడంటే ఈసారి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి వెళ్తే బాగుంటుంది కదా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేప్పుడు కావాలంటే మీరు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకునే ఆ ఫ్యామిలీస్ని కూడా ఇన్వైట్ చేయండి అందరం కలిసి సరదాగా ఎక్కడికన్నా వెళ్దాం అన్నట్టు జియాంగ్ చెప్తాడు ట్యాంక్ ఏమో ఐడియా బాగానే ఉంది అన్నట్టు ట్యాంక్ అంటుంది అనమాట ఇంతలో ట్యాంక్ వాళ్ళ అమ్మగారు లేదు లేదు మా రిలేటివ్స్ ఫ్లైట్లో అంత దూరం ట్రావెల్ చేయలేరేమో సో అది కుదర కుదరే ఛాన్స్ లేదు అన్నట్టు వాళ్ళ అమ్మగారు అంటారు జియాంగ్ ఇంకో ఇంకొక సలహా ఇస్తాడు అదేంటంటే అయితే మనం క్రూషిప్లో వెళ్దాం ఈ ఐడియా బాగుంటుంది కదా అంటే వాళ్ళ అమ్మగారు లేదు లేదు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు బాగా కళ్ళు తిరిగాయి అలాగే వాంతులు కూడా అయ్యాయి అందరికీ అది మంచి జర్నీ కాదు అన్నట్టు అమ్మగారు అంటారు జియాంగికి మనసులో సరే అయితే నేనేదో ఒకటి ఆలోచిస్తానని అనుకుంటాడనమాట అలాగే తనకేమో ట్యాంక్తో స్పెండ్ చేయాలని ఉంటుంది న్యూ ఇయర్ వాళ్ళమ్మగారు ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటారు సో ఏం చేయాలో అర్థం కాదు ఆలోచిస్తూ ఉంటాడు పాపం ఆ రోజు నైట్ ఇక వెళ్లే ముందు ట్యాంక్ కూడా కింద వరకు వెళ్తుంది జియాంగ్కి బాయ్ చెప్పడానికి సో ట్యాంక్ అడుగుతుంది అనమాట నిజం చెప్పు మా ఇంటికి ఎందుకు వచ్చావు ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది అంటే జియాంగ్ ఇలా చెప్తాడు నువ్వు జియాంగ్ ఉంది కదా నువ్వు లోన్ అప్రూవ్ చేశావు వాళ్ళ షాప్ని కూడా మేము టైఅప్ చేసుకుంటున్నాం వాళ్ళ బిజినెస్ని ఎన్హాన్స్ చేయడానికి మా పోర్టల్లో కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాం సో అందుకే ఆ ప్రొడక్ట్స్ నేను మీ ఇంటికి కూడా తీసుకొచ్చాను మీ పేరెంట్స్కి ఇద్దామని టేస్ట్ బాగుందో లేదో చెప్తారని అందుకే వచ్చాను అన్నట్టు చెప్తాడు చాలా సంతోషంగా ఉంది నేను లోన్ అప్రూవ్ చేసిన ఆమె బిజినెస్ ఇప్పుడు ఇంత బాగా ఫేమస్ అవుతున్నందుకు అన్నట్టు అంటుంది అయినా ప్రతిసారి మీరు న్యూ ఇయర్కి మీ గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వెళ్తారు కదా ఈసారి ఏంటి ఏదో ప్లాన్స్ వేస్తున్నావు అన్నట్టు అంటే జియాంగ్ ఏం మాట్లాడకుండా నవ్వి వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే ఆఫీస్లో జియాంగ్ ఆలోచిస్తూ ఉంటాడనమాట ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పేసి ఎలా అయినా ట్యాంక్తో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి అప్పుడే తన సెక్రటరీ వచ్చి ఇలా చెప్తాడు ఏదో హోటల్ గురించి చెప్తూ ఉంటాడనమాట అప్పుడే జియాంగ్ ఇది మంచి ప్లాన్ లా ఉంది ఆ హోటల్లో నేను కూడా ప్యాకేజ్ తీసుకుంటాను అందరికి కలిసి సో అందరం కలిసి అక్కడికి వెళ్ళొచ్చు ఈజీగా కార్లోనే అన్నట్టు జియాంగ్ ప్లాన్ చేస్తాడు ఆ టిక్కెట్స్ తీసుకొని ఇంటికి వెళ్తాడనమాట వాళ్ళ అమ్మగారు ఇవెక్కడువి నీకు అని అడిగితే జియాంగ్ మేము ఆ హోటల్స్తో టైఅప్ అయి ఉన్నాం వాళ్ళు కొన్ని ఫ్రీ కూపన్స్ ఇచ్చారు మాకు అన్నట్టు జియాంగ్ చెప్తాడు అవి కొంటాడనమాట వాళ్ళ అమ్మగారికి కావాలని అలా చెప్తాడు సో వాళ్ళ అమ్మగారు ఇలా చెప్తారు ఎంతైనా కంపెనీ సీఈఓ కదా నువ్వు నీ ఎంప్లాయీస్ గురించి కూడా ఆలోచించాలి ఎవరికన్నా ఇచ్చేసే ఇవి అన్నట్టు వాళ్ళ అమ్మగారు అంటారు జియాంగ్ ఏం అర్థం కాదనమాట ఇలా ఏంటి అమ్మ అని చెప్పేసి ఇక నెక్స్ట్ ఇయర్ డే న్యూ ఇయర్ అనమాట ఆ రోజు మళ్ళీ అవే టికెట్స్ పోస్ట్లో వస్తాయి వాళ్ళ అమ్మగారు చూసి అదేంటి ఇచ్చేయమని చెప్పాను కదా మళ్ళీ వచ్చే ఏంటి అని అడిగితే జియాంగ్ ఇలా చెప్తాడు నేను కూడా ఇచ్చేద్దాం అనుకున్నాను ఇచ్చేసాను కూడా ఎవరైతే ఆ టిక్కెట్స్ తీసుకున్నారో వాళ్ళకేదో వాళ్ళు వేరే ఊరు వెళ్తున్నారంట అందుకే మళ్ళీ టికెట్స్ ఎవరికైనా కావాలని చెప్పి గ్రూప్లో పెడితే అవి తక్కువ ప్రైస్కి నేనే కొన్నాను మళ్ళీ అన్నట్టు జాన్ చెప్తాడు వాళ్ళ అమ్మగారు అదేంటి మనం ఫ్రీగా ఇస్తే మళ్ళీ డబ్బులు పెట్టుకుని మనమే కొనుక్కున్నామా సరే అయితే మనమే వెళ్దాంలే అన్నట్టు వాళ్ళ అమ్మగారు అంటారు ఇదేంటి ఇక్కడ చూస్తుంటే టూ టికెట్స్ ఉన్నాయి కదా మనతో పాటు సిక్స్ రూమ్స్ అవుతాయి ఇంకా మిగిలిన రూమ్స్ ఎవరిని ఇన్వైట్ చేద్దామని చెప్పి ఆంటీ ఆలోచిస్తూ ఉంటే జియాంగ్ తెలివిగా బాగా ఆలోచించు నీ క్లోజ్ అయిన వాళ్ళు ఎవరో ఉంటారు కదా ఆలోచించి ఆలోచించి అంటాడనమాట ఇండైరెక్ట్గా ట్యాంక్ ఫ్యామిలీ వాళ్ళ గురించే చెప్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు పాపం వాళ్ళ వాళ్ళమ్మ గారికి అమ్మగారేమో ఫెంగ్ ఉన్నాడు కదా వాళ్ళ ఫ్యామిలీని తీసుకువెళ్దాం అన్నట్టు వాళ్ళమ్మగారు అంటుంది సో జియాంగ్ అదేంటి ఫెంగ్ ఫ్యామిలీ అంటుంది ట్యాంక్ ఫ్యామిలీ అందేంటి మా అమ్మ అని చెప్పి లేదు ఏదో ఫెంగ్ వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్తున్నారు వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళు రాలేరు అన్నట్టు చెప్తాడు ఇక ఫైనల్లీ మన జియాంగే కావాలని చెప్పేసి నీ డాన్స్ పార్ట్నర్ ఉంది కదా ట్యాంగ్ వాళ్ళమ్మ వాళ్ళు వస్తారేమో అడుగు అన్నట్టు అడిగేస్తాడు సో ఇక జియాంగ్ వాళ్ళమ్మ సరే తప్పకుండా అడుగుతాను అని చెప్పేసి ఆ రోజు డాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు ట్యాంగ్ వాళ్ళ మదర్కి చెప్తారు ఫ్రీగా ఉన్నాయి వచ్చేసింది అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం హోటల్లో అన్నట్టు వాళ్ళ అమ్మగారు కూడా ఒప్పుకుంటారనమాట ట్యాంగ్ వాళ్ళ అమ్మగారు ఇంకంతా సెట్ అయిపోయింది ఆ రోజు ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే ట్యాంగ్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా వాళ్ళ ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కార్లో అప్పుడే స్టార్ట్ అవుతారు అప్పుడే జియాంగ్ నుండి ఒక కాల్ వస్తుంది జియాంగ్ వాళ్ళ తాతగారికి హెల్త్ బాగాలేదు హాస్పిటల్ అడ్మిట్ చేస్తే మా తాతగారు హాస్పిటల్లో ఉండను ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఫోర్స్ చేశారు అందుకే మేమందరం ఇక విలేజ్కి వెళ్తున్నాం ఏం అనుకోకండి మీరే వెళ్ళండి హోటల్కి అన్నట్టు జియాంగ్ చెప్తాడు ట్యాంక్ తోటి ట్యాంక్ పర్లేదు అంకుల్కి బాలేదు కదా అదే మన ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది పాపం జియాంగ్ ప్లాన్ లాస్ట్ మినిట్లో ఇలా రివర్స్ కొడుతుందనమాట ఇక జియాంగ్ ఇంకా వాళ్ళ అమ్మగారు వాళ్ళ తాతగారి ఆ విలేజ్కే వెళ్తారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ట్యాంక్ ఏం చేస్తుందంటే ఎలాగో న్యూ ఇయర్ వాళ్ళందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి అందుకే వాళ్ళందరినీ తీసుకొని జియాంగ్ వాళ్ళ విలేజ్కే వెళ్తుంది వాళ్ళ తాతగారి విలేజ్కి అక్కడికి వెళ్ళగానే జియాంగ్ ఇంకా వాళ్ళ అమ్మగారు చూసి షాక్ అవుతారనమాట ఏంటి మీరు ఇక్కడికి వచ్చారు హోటల్కి వెళ్ళేదా అని చెప్పి జియాంగ్ అడిగితే ట్యాంగ్ అదే చెప్తుంది ఎలాగో కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కదా ఇక్కడే ఉండి అందరం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం తాతయ్యని చూసుకుంటా అన్నట్టు ట్యాంగ్ చెప్తుంది జియాంగ్ అయితే ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఫైనల్లీ కలిసి సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక అందరికీ హాయ్ చెప్పేస్తారనమాట ట్యాంగ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ట్యాంగ్ గ్రాండ్ పాని చూడ్డానికి లోపలికి వెళ్తుంది జియాంగ్ వాళ్ళ గ్రాండ్ పాని గ్రాండ్ పాకి ఇంకా జియాంగ్ వాళ్ళ అమ్మగారికి కూడా తను గిఫ్ట్ తీసుకొస్తుంది వచ్చేటప్పుడు గ్రాండ్ పా ట్యాంక్ని చూసి చిన్నప్పుడు చూశాను నేను అప్పుడు ఎంత పెద్ద అయిపోయావా ఇప్పుడు మంచి జాబ్ కూడా చేస్తున్నావు పిహెచ్డి కూడా చేశావు చాలా సంతోషంగా ఉంది నేను చూస్తుంటే అని చెప్పేసి గ్రాండ్ పాటాన్ని పొగుడుతూ ఉంటాడనమాట పక్కనే జ్యాంగ్ ఏమో అవుకుంటూ ఉంటాడు తర్వాత ఇద్దరు కలిసి అలా విలేజ్ అంతా సరౌండింగ్స్ అంతా చూడడానికి బయటకు వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ అక్కడంతా తిరుగుతూ ఉంటారు కాసేపాకి మళ్ళీ ఇంటికి రాగానే అక్కడ ఉండే వాళ్ళందరూ ఏం చెప్తారంటే సో న్యూ ఇయర్ కాబట్టి పేపర్స్ మీద ఓట్స్ రాసి అంటించడానికి జియాని ఇంకా ట్యాంక్నే రాయమని చెప్తారు సరే అని చెప్పేసి వాళ్ళిద్దరూ రాస్తూ ఉంటారు టేబుల్ అంతా చుట్టేస్తారు అనమాట అక్కడ ఉండే వాళ్ళందరూ ట్యాంగ్ రాస్తూ ఉంటే ట్యాంక్ వాళ్ళ అమ్మగారితో మీ అమ్మాయి చదువులో కూడా కాదు రైటింగ్ కూడా క్యాలిగ్రఫీ చాలా బాగా రాస్తుంది అని చెప్పేసి ఆ విలేజెస్ అక్కడ ఉండే వాళ్ళందరూ ట్యాంగ్ని చూసి మెచ్చుకుంటూ ఉంటారు అలాగే ఇంకో పక్క జియాంగ్ కూడా రాస్తూ ఉంటే ఒక ఆమె ఏమంటుందంటే ట్యాంగ్ ఇంకా జియాంగ్ పర్ఫెక్ట్ మ్యాచ్ కదా ఇంకా మ్యారేజ్ కూడా అవ్వలేదు వీళ్ళిద్దరికీ మ్యారేజ్ అయితే చూడడానికి చాలా బాగుంటారు కపుల్లో కూడా అని చెప్పేసి ఆమె చెప్తూ ఉంటుంది ఈ మాటలకి జియాంగ్ అయితే లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ట్యాంగ్ ఏమో కొంచెం ఒక్కోటిగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంతా వంటల్లో బిజీ అయిపోతారనమాట చాలా మంది ఉన్నారు కాబట్టి అందరికీ వంట చేయాలి కాబట్టి జియాంగ్ వాళ్ళ అమ్మగారు అలాగే ట్యాంక్ వాళ్ళ అమ్మగారు వీళ్ళైతే కిచెన్లోనే ఇక టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటారు ఈవినింగ్ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఆ రోజు ఈవినింగ్ ఇక డిన్నర్ చేస్తూ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు చైనీస్ న్యూ ఇయర్ కాబట్టి జియాంగ్ ఇంకా ట్యాంక్ ఇద్దరు గ్రూప్స్లో రెడ్ ప్యాకెట్స్ కూడా పంపిస్తారు అనమాట మనీని వాళ్ళు రెడ్ ప్యాకెట్స్ ద్వారా గ్రూప్స్లో షేర్ చేసుకుంటూ ఉంటారు పెంకోడా ఇక తను ఇక తన వైఫ్ అందరూ వాళ్ళ ఫ్యామిలీతో ఆ రోజు నైట్ వాళ్ళు కూడా డిన్నర్ చేస్తూ ఉంటారు చంబోయి పాపం ఆఫీస్లోనే ఉంటాడనమాట ఎవరు లేరు కాబట్టి అతనే ఒక్కడే పాపం మీకు ఆఫీస్లోనే ఉండిపోతాడు చెంగోయి ఒక మినీ ప్రోగ్రామ్ చేసి నీనాకి పంపిస్తాడు అదేంటి జస్ట్ ఒక గ్రీటింగ్ లా అనమాట న్యూ ఇయర్ విష్ లాగా సో అది చూసి నీనా ఇది నా కోసం చంబోయ్ ప్రిపేర్ చేసిన ప్రోగ్రామ్ అని చెప్పి సర్ప్రైజ్ అవుతుంది తన అసిస్టెంట్ వెంటనే అది చూసి చంబోయ్ మీకోసం ఇది చేశాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా బాగుంది కూడా నేను చెప్తూనే ఉన్నాను కదా అతనికి మీరంటే ఇష్టం అందుకే కావాలని ఇలా చేస్తున్నాడు అని చెప్పేస్తాను అంటుంది నేనా అలా ఏం కాదు ఇప్పుడు నా కోసం ఇలా కష్టపడి చేశాడు కదా రెడ్ ప్యాకెట్ పంపిద్దామా చెంగుయ్యి కంటే లేదు లేదని చెప్పేసి నేనా ఏం ఆలోచిస్తుందంటే గ్రూప్లో సెండ్ చేద్దాం అందరికీ ర్యాండమ్గా అమౌంట్ వెళ్ళిపోతాయి కదా చెంగుయ్యికి కూడా వెళ్తాయి అన్నట్టు నేనా గ్రూప్లో రెడ్ ప్యాకెట్స్ని పంపిస్తుంది బట్ అన్ఫార్చునేట్లీ తన చెంగుయూ కోసమే పంపిస్తే చెంగుయ్యకే తక్కువ అమౌంట్ వస్తాయి అన్నమాట ఇక చంగుయికి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి చైనీస్ న్యూ ఇయర్ అని రిటర్న్ టెక్స్ట్ చేస్తుంది ఇంకో పక్క మన జియాంగ్ ఇంకా ట్యాంక్ చైనీస్ న్యూ ఇయర్ కాబట్టి వాళ్ళు టపాకాయలు కొనుక్కోవడానికి వెళ్తారు ఒక షాప్కి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకి కావాల్సిన కొనుక్కుంటారు లాస్ట్లో ట్యాంక్ ఒక బబుల్ గమ్ కూడా కొంటుందనమాట అది జియాంగ్కి చూపించదు సో ఇంటికి వెళ్ళే దారిలో జియాంగ్ ఇందాకేదో కొన్నావు కదా నాకు తెలియకుండా అదేంటి అని అడిగితే ట్యాంక్ బబుల్ గమ్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట నీకు గుర్తుందా మనం చదువుకునే రోజుల్లో ఈ బబుల్ గమ్ నమలేసి ఎవరిది ఎక్కువ పెద్ద బెలూన్ వస్తుందని చెప్పి పోటీ పెట్టుకునే వాళ్ళం అన్నట్టుగా జియాంగ్ అయితే ఏముంది ఇప్పుడు కూడా పెట్టుకుందాం అని చెప్పేసి ఇద్దరు మళ్ళీ పోటీ పెట్టుకుంటారు ఫస్ట్ ట్యాంక్ బబుల్ గమ్మే పగిలిపోతుంది సో తను ఏం చేస్తుందంటే వెంటనే జియాంగ్ది కూడా పగలగొట్టేస్తుంది అనమాట ఇక జియాన్ ఇది తూ చెప్పుడు ఇలాగే చేస్తూ ఉంటావు నేనే విన్నాయనని చెప్పేసి అంటాడు ఇక ఇద్దరు కలిసి ఆ ఫైర్ వర్క్స్ తీసుకొని ఇంటికి వెళ్తారు ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది ఈ పార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్లే ముందు మీకు ఇష్టమైన డ్రామా ఇంటి కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్